రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే కాదు చెప్పనిది కూడా చేసి నాయకుడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు కాకినాడ రూరల్ పండూరులో నిర్వహించిన జగనన్న విద్యా కనుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో కొనియాడారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ గ్రామ ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ సహకార ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులకు ముఖ్యమంత్రి జగన్ నాంది పలికారని అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల ఆధునీకరణ మౌలిక వసతుల కల్పన చేసి పాఠశాలల స్వరూపమే చేసి పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కాకినాడ రూరల్ మండలంలో 4,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందజేశారు. ప్రజలతో మమేకమై పనిచేయాలని అధికారులకు నాయకులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గీసాల శ్రీను, గ్రామ సర్పంచ్ వలవల అమ్మాజీ, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ వీరవెంకట సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్, ఎండీఓ నారాయణమూర్తి, ఎంఈఓ గణేష్ బాబు, సొసైటీ ప్రెసిడెంట్ నందిపటి సత్యబాబు, నందిపటి వెంకట శ్రీనివాస్, నందిపటి ధర్మరాజు, సత్యనారాయణ, అజయ్, ప్రసాద్, బావిశెట్టి వెంకటేశ్వరరావు, రాజబాబు, లింగం రవి, గిరీష్, లక్ష్మి, మేడిశెట్టి లక్ష్మి, రేఖారెడ్డి, బలగం ప్రసన్నకుమార్, సర్పంచులు రాంబాబు, ఆనంద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్కో పట్టి పొంగు సార్ ఫోటోగ్రఫీ వాళ్ళు సార్ ఎడ్కో పట్టి పొంగు ఫోటోగ్రఫీ రాష్ట్ర వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ శాఖ మంత్రులు గౌరవ పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నియమించే పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యాదీవన కావచ్చు, ఇవన్నీ కూడా అది ఒక్కరోజు తీసుకునే నిర్ణయం కాకుండా ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ముఖ్యం కాదు అని వారాత్మయాత్ర చేసి పాదయాత్ర చేసి ప్రతి ఒక్క గ్రామాలు ప్రతి ఒక్క మండలాలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని, వైద్య ఆరోగ్య వ్యవస్థని, వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్పు చేస్తున్న, సంస్కరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఒక ఉదాహరణ. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదవడం అంటే చిన్న చూపు, మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారని అడిగితే గవర్నమెంట్ స్కూల్కి పంపుతున్నామంటే మన వైపు జాలిగా చూసి, మన వైపు దిక్కు లేక వీళ్ళు కాన్వెంట్కి పంపించలేక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు అయ్యో పాపం అనుకునే పరిస్థితి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడి వల్ల ప్రభుత్వ పాఠశాలలకు వెలుగొచ్చింది, ప్రభుత్వ విద్యా వ్యవస్థకి భవిష్యత్తు వచ్చింది, ప్రభుత్వ పాలనా వ్యవస్థపై ప్రజలకి నమ్మకం వచ్చింది. నాడు నేడు కింద పాఠశాలల ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పన సమూలంగా స్వరూపమే మార్చేసే వ్యవస్థ ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తాం. బెల్ట్, సాక్స్, పిల్లల బడికి పంపడానికి ఏది అవసరమో అన్ని, అంతేకాదు ఇంగ్లీష్ డిక్షనరీ కూడా ఇవాళ పిల్లలకి ఇస్తామన్న విషయాన్ని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దీంతోపాటు
ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఇంగ్లీష్ మీడియానికి పిల్లల్ని మనం పంపించేవాళ్ళం కాన్వెంట్లు కానంటే మన పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి బాగా చదువుకోవాలి బాగా చదువుకొని ఉద్యోగ రావాలనే ఆలోచనతో మీరు ఏటే బావి ఇక్కడ దానికి ఇంగ్లీష్ మీడియం అయితే సరైన దారిని భావించి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసేవాళ్ళు అదే ఇంగ్లీష్ మీడియాన్ని ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న చరిత్ర మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా పేద ఇంటి పిల్లలు కూడా నిలుపేదలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే ఒక అవకాశం కావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని బోధనగా తీసుకొచ్చారు చాలా మంది పెద్దలకి కలుగుంటే మా పిల్లలు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో మా మనవలు చదువుకోవాలి పేదలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే మాకు వాళ్ళకి తేడా ఏందనే ఆలోచనతో కోర్టులకు కూడా వెళ్ళారు దీంతో పాటు పిల్లల్ని మీరు బయటికి పంపించండి నేను మీ బాగోగులు చూస్తాను అమ్మఒడి కింద ప్రతి ఆట మీ పిల్లల్ని బయటికి పంపినందుకు 15,000 రూపాయలు నేను తల్లుల అకౌంట్లో వేస్తానని చెప్పి చెప్పిన టైంకి జనవరి నెలలో తూచ తప్పకుండా అకౌంట్లో వేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను.